అమ్మా, ఈ బిల్డింగు, దాని పరిసరాల్లో ఉన్న భూమి, దేవేందర్ రెడ్డి గారి తండ్రి కీర్తిశేషులు ద్రుపద రెడ్డి గారు నోటి మాటగా ఏ విధమైన రాతకోతలు లేకుండా హాస్పిటల్ కోసం మీకు దానమిచ్చింది. దీనిమీద సర్వహక్కులు వారసత్వ చట్ట ప్రకారంగా వారి కుమారుడైన వీరికే చెందుతాయి. కాబట్టి కోర్టు ఆర్డర్ ప్రకారంగా మీరు 3 నెలల్లో ఈ పరిసరాలు ఖాళీ చేసి వెళ్ళాలి, లేదా ఇప్పటి ల్యాండ్ వాల్యూ ప్రకారం 87 కోట్లు చెల్లించాలి. లేకపోతే కోర్టు మిమ్మల్ని బలవంతంగా ఖాళీ చేయిస్తుంది. ఎంతో మంది పేదవాళ్లకు సహాయపడుతున్న ఈ హాస్పిటల్ తీసేస్తే వాళ్ళంతా ఏమైపోతారు? వాళ్ళు నువ్వు కలిసి బజారు పడండి. ఏంటి బాబు ఇది? ఆపినది కాబట్టి ఆగినా, లేకపోతే కడప రోడ్లంటే ఈడ్చిడ్చి కొట్టి నీ ఇంటి దగ్గర ఇడిచిపెట్టేవాడిని. 3 నెలల పాటు హాస్పిటల్ చుట్టూ కాదు, కడపలో ఏడ కనపడినా ఈసారి కొట్టడం కాదు, పాతి పెడతాను. పోరా. అమ్మా, డబ్బు సంగతి నేను చూసుకుంటా. ఈ ఆసుపత్రి ఆడకే పోదు, ఎప్పటిలాగే నడుస్తుంది. ఇది నా మాట. హీరో తాండు, వాడిని హీరో అనకండ్రా, నా ఈగో హర్ట్ అవుద్ది. అయినా వాడేంట్రా, రెస్పెక్ట్ ఇమ్మంటే చచ్చిపోమంటాడు, నెత్తిన 1 కోటి రూపాయలు పెట్టానంటే ఇంటికొచ్చి తీసుకెళ్తానంటాడు, ఎక్కడైనా పర్వాలేదురా శిరీషం ఉందంటాడు. అంటే అన్నాడు, శిరీషకు వాడి మీద గంట ఎక్కడ కొట్టుద్దు అని నాకు టెన్షన్గా ఉంది. అనా, నీకు ఒక ఫ్లాష్ తెలుసా? ఏంట్రా అది? ఆ శిరీష మేడంకి ఆయన మీద ఎప్పుడో గంట కొట్టిందనా? అబద్ధి అన్నా. నీకు ఒక స్క్రోలింగ్ న్యూస్ చెప్పామంటావు? ఏంటది చెప్పు. గా గుడిలా గంట కొట్టే పొరి బిగ్గి నా జంట కోరుకుంటాంది, గా ఇద్దరిలో ఎవరి పంట వండనుందో. పైకి చూస్తున్నావు ఏంట్రా? నువ్వు పైకి చూడనా, గాయన ఎట్లా మంటలు పుట్టిస్తాడు. హీరో అంటే గట్లుండాలి. వాడు హీరో ఏంట్రా? హీరో ఎలా ఉండాలో నేను చూపిస్తా. ఎలా చూపిస్తావు? పట్ట పగలే నగలు కొట్టేస్తా, ఎవరికీ దొరకకుండా బయటికి వచ్చేస్తా, నేనేంటో చూపిస్తా. ఆ డిజైన్ చూపించు. ఓకే సార్. దిస్ ఈస్ కృష్ణప్రసాద్, ఐపీఎస్ స్పెషల్ బ్రాంచ్. చెప్పండి సార్, మీకు ఏ సాయం కావాలి? నో, నేనే మీకు సాయం చేయడానికి వచ్చాను. చార్లెస్ బస్వరాజ్ అనే ఇంటర్నేషనల్ జ్యువెల్ థీఫ్. అంటే అంతర్జాతీయ నగల దొంగ? Yes. వాడు మీ షాప్లో రాబరీ చేయడానికి రాబోతున్నాడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్. నిజమా? దేవుడా, ఎక్కడో వెతుకుతావెందుకు? ఎదురుగానే ఉన్నాడు. నేను చెప్పినట్టు చెయ్యి, వాడు చచ్చినట్టు దొరుకుతాడు. చెప్పండి సార్, ఏం చేయమంటారు? వాడు మీ షాప్కు వచ్చే నగలన్నీ సంచిలో పెట్టిచ్చేయమంటారు. మీరు నగరాలు చేయకుండా ఇచ్చే, మేము వాడి కోసం బయట రౌండప్ చేసి ఉంటాం. వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాం. ఆ తర్వాత వాడు జైల్లో గోడలు చూసుకుంటూ కూర్చుంటాడు, మీరు షాపులో గోల్డ్ చూసుకుంటూ కూర్చుంటాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. బయట సెక్యూరిటీ లేకుండా చూడండి, సెక్యూరిటీ ఉంటే వాడు భయపడి రాడు. సర్దండి. అలాగే సార్. నువ్వు దీవయ్య చూస్తావంటా డిప్టీ. వెనక్కి తిరగండి. అలాగే సార్. 30 ఇట్లు లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7. నువ్వు నిజంగానే హీరోవే? అవునా?
ఆ విషయం తెలియని వాళ్ళకి చెప్పరా? పదా బట్టెక్కు అన్న, జర లెఫ్ట్కి సైజు పెట్టరా. అదే ఏమైంది? ఒకడు బ్రాస్లెట్, ఇంకొకటి చైన్. ఒరే కృష్ణప్రసాద్ ఉరఫ్ బసవరాజు, రెండు గెటప్పుల్లో వచ్చింది నువ్వే అని నాకు తెలుసురా. ఇప్పుడు నాకు నగలకు నగలు మిగిలాయి. నగలు కొట్టేస్తున్నప్పుడు సీసీటీవీలో రికార్డ్ అవ్వడం వల్ల ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. నీకే బొక్క, బ్రాస్లెట్ బొక్క, చైను బొక్క, వెహికల్ బొక్క. దాంతోపాటు పోలీసులని వెంట పడతారు, నిన్ను బొక్కలో పెడతారు. టోటల్గా బొక్కే బొక్క. నువ్వు పోనివరా, బాయ్. మళ్ళా ఏమైనా అది పంతులు పావన జయ జయ అయ్యో గోవిందా, ఏమిటి బాకీ అగ్ని పరీక్ష? కాలి నడకన నీ కొండకు వస్తున్నావే, వచ్చినప్పుడల్లా బాబడు ధైర్యకి గుడ్డు కొట్టిస్తూనే ఉన్నావే. నువ్వేడవుకే నీ కసిరే లో బీపీ, నీ ఏడుపు కూడా మేము ముగ్గురు వేడుస్తానులే తరా కాస్త. ఆపండి, ఇప్పుడు చెప్పండి అసలు ఏంది మీ కథ? మాది విజయనగరం దగ్గర ఒక పల్లెటూరు అండి. మా అన్నయ్యకి ఇక్కడ హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందండి. నారాయణ, మా నాన్నగారు పౌరోహిత్యంతో సంపాదించిందంతా పోగు చేసి అన్నయ్యకు ఒక ఫ్లాట్ కొనిచ్చారండి. నారాయణ, కొన్నాళ్ల తర్వాత రౌడీ ముక్కలు మా ఫ్లాట్ దగ్గర, అదేదో క్రికెట్ బెట్టింగ్, అదేదో క్రికెట్ బెట్టింగ్ అంటండి, అది పెట్టారండి. నారాయణ పెట్టింది కాక మా అన్నయ్యతో ఆ ఫ్లాట్ ఇచ్చే నీకెంతో కొంత ఇస్తామని బెదిరించారు. మా అన్నయ్య ఒప్పుకోలేదండి, వెంటనే వెళ్ళి పోలీసులకి ఫిర్యాదు చేశాడండి. అంతే, మా అన్నయ్య కొట్టి తీసుకెళ్లారండి. మాకు ఫోన్ చేసి మీ వాడు కావాలంటే ఆ ఫ్లాట్ పేపర్లు తీసుకురండి అని చెప్పారండి. పోలీసులకు కంప్లైంట్ చేస్తే అన్నయ్యని చంపేస్తామని బెదిరించారు. దానికి ఇంత ముందు ఏడ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఫ్రెష్ గా ఏడుస్తున్నారు? మాకు తెలిసిన మంత్రి గారు ఉన్నారని చెప్పాను కదా బాబు, ఆయన ఈ రోజే దిగబడ్డారు. సరే ఆయన కలుద్దాం కదా అనుకుని ఫోన్ లో విషయం చెప్పాను. మీరు పెట్టుకున్నది పెద్దలతో, నేనేమి చెయ్యలేను అని ఫోన్ పెట్టేశారు బాబు. వెంకటేశ్వర వెంకటేశ్వర అంటే మా అన్నయ్య అండి. నారాయణ, మీ అన్న ఫోటో ఉన్నదా? ఉందండి. అరే గోవర్ధన్ అన్నా, పెద్దన్నకి సిటీలో అడ్డా ఏడుందిరా? పెద్దన్నకు ఒక్కటేంటన్నా, చాలా అడ్డాలున్నాయి. ఆ అడ్డాలన్నీ ఏడాడు ఉంటాయి. కిడ్నాప్ చేసిన వాళ్ళని ఏ అడ్డాలో పెడతారు అన్నా? ఆ డీటెయిల్స్ నాకు కావాలి. అలాగే అన్నా. ఏ కౌనే, కౌనే దర్గు 10 మినిట్ కా కామే, అబి ఆతా హూ. ఏ ఏ రుచా, బోలన తెరుకు, 10 మినిట్ కా కామే బోల్కే. కింద నుంచి మీదకి వచ్చిందిరా బై పులి. ఏ కౌన్ ఇదు క్యా చా రహే తెరుకు? అరే చుప్, మేరా ఆద్మీ అందరే లే జానే కులి ఆయా. నీకు చెప్పంగ్ ఆగో. అరే తేరి హే చంచాలే. ఏందిరా చూస్తాండో, వచ్చింది కింగ్, తిప్పు. అవునన్నా. ఎవరు నువ్వు? తన్నులు తినేదానికి ఎవరైతే ఏందిరా? ఏరా చల్ పోట్. Sorry, I haven't been out there. Wow,
వాడినే కొట్టినా నిన్ను కొట్టలేనురా.